తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైంది. ఇవాల్టితో అధికారిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసి రేపు ఉదయాన్నే కీలక నిర్ణయం తీసుకునేలా కేసీఆర్ చకచక పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం, గురువారం ఉదయాన్నే కేబినెట్ మీటింగ్ నిర్వహించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా అనుకున్న ముహూర్తానికి అసెంబ్లీ రద్దు తీర్మానంపై సంతకం చేస్తారు. మధ్యాహ్నం కేబినెట్ భేటీ తర్వాత మంత్రివర్గ ఆమోదంతో ఆ తీర్మానం ప్రతిని గవర్నర్కు అందిస్తారు. గవర్నర్ దాన్ని ఎప్పటిలోగా ఆమోదిస్తారు, తర్వాత ఏం జరుగుతుందన్న దానిపై కూడా తొందరగానే క్లారిటీ వచ్చేస్తుంది. అసెంబ్లీ రద్దుకు ఏకవ్యాఖ్య తీర్మానం చేసి దాన్నే గవర్నర్కు అందించబోతున్నారు కేసీఆర్. గతంలో అసెంబ్లీ రద్దు సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి కారణాలు చూపించారన్నది కూడా ఓసారి పరిశీలించారు. న్యాయపరమైన చిక్కులేమీ లేకుండా ఇప్పటికే ఒకటికి రెండుసార్లు రాజ్యాంగ నిపుణులతో చర్చలు కూడా జరిపారు. ఎన్నికలు డిసెంబర్లో పూర్తి చేసి డిసెంబర్15 కల్లా కొత్త ప్రభుత్వం కొలువు తీరాలన్నది కేసీఆర్ ఆలోచన. దీనికి తగ్గట్టే వేగంగా పావులు కదుపుతున్నారు. ఇవాళ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మను ఢిల్లీ పంపిస్తున్నారు. సీఈసీ అధికారులతో మాట్లాడడం ద్వారా అట్నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక పాలనాపరంగా ఇవాళ్లే దాదాపు ఆఖరు రోజు అవుతుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉన్నతాధికారుల బదిలీలు, కీలకమైన వారికి ముఖ్య బాధ్యతలు అప్పగింతలు వంటివన్నీ ఇవాళే పూర్తి చేసేస్తారు. రాత్రి పొద్దుపోయే వరకు విధానపరమైన కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. కొన్ని పెండింగ్ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఇవాళ జిల్లాలో బాగానే జరగబోతున్నాయి. రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ నిన్ననే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో సమావేశమయ్యారు. ఇక ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. రేపు అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానం చేసిన వెంటనే దానికి గవర్నర్ ఆమోదం తెలపడం, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడం లాంటివన్నీ చకచకా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం మొత్తం కేసీఆర్ తన భుజస్కంధాలపై వేసుకోబోతున్నారు. 50 రోజుల్లో 100 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొనేలా టీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేసుకుంటే 10వ తేదీలోగా నియోజకవర్గ సభలను పెట్టాలని కాంగ్రెస్ లెక్కలేస్తోంది. 12వ తేదీన పాలమూరు నుంచి ఎన్నికల శంఖారావం పూరించేందుకు అమిత్ షా కూడా సిద్దమయ్యారు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబుతో భేటీ తర్వాత తెలుగుదేశం యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. జనసేనతో కలిసి పోరుకు సమాయత్తమవుతున్న సిపిఎం నేతృత్వంలోని బీఎల్ఎఫ్ కూడా ఈసారి సత్తా చాటుతామంటోంది. కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి పొత్తులపై కసరత్తులు ప్రారంభించింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఆయన ఈ నెల 12 లేదా 13న కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. మరింత సమాచారం మా కరస్పాండెంట్ కేసార్ అందిస్తారు. కేసార్. సుమిత్ర, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఆయన ఈ నెల 12 లేదా 13 తారీఖుల్లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీఆర్ఎస్ లో ఆయన ఇమడలేకపోతున్నటువంటి నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రధానంగా ఎంపీ కవితతో తీవ్రంగా విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా
టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రికి లేఖ రాసినటువంటి సందర్భం దగ్గర నుంచి పార్టీ ఎపిసోడ్ ఒక తీవ్ర రూపం దాల్చినటువంటి నేపథ్యంలో డి శ్రీనివాస్ నిన్న నిజామాబాద్ లో మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన పూర్తిగా దిగతింపుల వరకు వచ్చేసినటువంటి సందర్భం. చాలా రోజుల నుంచి డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ పార్టీలో ఆయనను చేర్చుకునేటువంటి అంశంలో ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చింది. రాహుల్ గాంధీ మానస సరోవర యాత్రలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన 11 రాత్రికి ఢిల్లీకి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన ఢిల్లీకి చేరుకున్న తర్వాత 12 లేదా 13 తారీఖున ముహూర్తం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ సమక్షంలో డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. జిల్లాకు పార్టీకి సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒకరిద్దరు నేతలు డిఎస్ రాక విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా సానుకూలంగా ఉన్నారు. ఢిల్లీ నాయకులు కూడా డిఎస్ చేర్చుకునేందుకు సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో డిఎస్ కాంగ్రెస్ లోకి చేరడం ఇక దాదాపుగా ఖరారైపోయినట్టుగా చెప్పాలి సుమిత్ర. రైట్ కే సార్. తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ్టితో అధికారిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసి రేపు ఉదయాన్నే కీలక నిర్ణయం తీసుకునేలా కేసీఆర్ చకచక పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం, గురువారం ఉదయాన్నే కేబినెట్ మీటింగ్ నిర్వహించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా అనుకున్న ముహూర్తానికి అసెంబ్లీ రద్దు తీర్మానంపై సంతకం చేస్తారు. మధ్యాహ్నం కేబినెట్ భేటీ తర్వాత మంత్రివర్గ ఆమోదంతో ఆ తీర్మానం ప్రతిని గవర్నర్కు అందిస్తారు. గవర్నర్ దాన్ని ఎప్పటిలోగా ఆమోదిస్తారు, తర్వాత ఏం జరుగుతుందన్న దానిపై కూడా తొందరగానే క్లారిటీ వచ్చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ రద్దు ముందస్తు మేఘాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, మిత్ర, రేపు ఉదయమే అసెంబ్లీ రద్దు అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్నింగ్ 6 గంటలకే సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఫైల్పై 6:45 అసెంబ్లీ రద్దుకు సంబంధించిన అంశంపై సంతకం చేయనుంది. ఇప్పటికే కేబినెట్కి సంబంధించినటువంటి ఎజెండా అంతా కూడా మంత్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇవాళంతా కూడా మంత్రులు జిల్లాల్లో అధికారిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ వీటన్నిటినీ కూడా ముగించుకొని అర్ధరాత్రి కల్లా హైదరాబాద్కు తిరిగి రావాలని చెప్పేసి సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించారు. ఇవాళంతా కూడా మంత్రులంతా కూడా కార్యక్రమంలో అధికారిక కార్యక్రమంలో బిజీగా ఉంటారు. అంటే ఇది లాస్ట్ డే అని చెప్పవచ్చు. మీ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఇవాళ అధికారిక కార్యక్రమాలన్నీ కూడా చివరి రోజు అనే చెప్పవచ్చు. రేపు ఉదయాన్నే సీఎం కేసీఆర్ 6వ తారీఖు ముహూర్తం మంచిగుంది కాబట్టి రేపు ఉదయాన్నే అసెంబ్లీ రద్దుకు సంబంధించినటువంటి అంశంపై పూర్తి స్థాయిలో మంత్రులు ఏకవాక్య తీర్మానం చేస్తారు. వెంటనే దానికి సంబంధించిన ఫైల్పై అందరూ సంతకం చేసి 9:33 గవర్నర్ను కలుస్తారని సమాచారం తెలుస్తున్నది. గవర్నర్కు ఈ అసెంబ్లీ రద్దుకు సంబంధించినటువంటి పత్రాలను అందజేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఇక మొత్తం సచివాలయంలో తీసుకోవాల్సినటువంటి అన్ని కార్యకలాపాలు అన్ని జాగ్రత్తలన్నీ కూడా ముందుగానే తీసుకున్నారు. ఉన్నతాధికారులంతా కూడా నిన్నటి నుంచి తీసుకోవాల్సినటువంటి పరిపాలన పరమైనటువంటి కీలక నిర్ణయాలన్నీ కూడా చకచక జరిగిపోతున్నాయి. ఇవాళ ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలంతా కూడా కీలక శాఖల బదిలీలు ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వీటితో పాటు 31 జిల్లాల్లో రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉండాల్సినటువంటి ముఖ్య అధికారులు 2 ఏళ్ల పాటు స్థానంలో ఒకే చోట పనిచేసే వాళ్ళందరినీ కూడా బదిలీ చేస్తూ మరి కాసేపట్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. మొత్తం ఎన్నికలకు ముందస్తుకు సంబంధించినటువంటి అసెంబ్లీ రద్దు తర్వాత జరగాల్సినటువంటి పరిణామాలన్నిటిపై పూర్తి స్థాయిలో కేసీఆర్ సీఎం కేసీఆర్ తో పాటు మిగతా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా సిద్ధమయ్యారు. రేపు
ఉదయం జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో అన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆ వెంటనే అసెంబ్లీ రద్దు, ఆ వెంటనే గవర్నర్ వద్దకు వెళ్లి ఆమోద ముద్ర వేసే పరిస్థితి ఉంది. అంటే మొత్తం ఓవరాల్ గా ఈ రోజే కీలకమైనటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకోబోతున్నాయి. పరిపాలనా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో తీసుకోనున్నది. వాటికి రేపు కేబినెట్ లో ఆమోద ముద్ర కూడా పడనుంది. ఫైనల్ కేబినెట్ కావడంతో కీలకమైనటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఐఆర్ విషయంలో కానీ, అదేవిధంగా ఈ విభజనకు సంబంధించిన ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ ఉద్యోగుల సమస్యలు కానీ, ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాష్ట్రంలో పనిచేసినటువంటి ఉద్యోగుల సమస్యలు కానీ పూర్తి స్థాయిలో వీటికి సొల్యూషన్ చూపెట్టే విధంగా ఈ చివరి కేబినెట్ సమావేశం ఉండబోతుందని చెప్పేసి అధికారులు అంటున్నారు. ఇవాళ సాయంత్రం ఉద్యోగ సంఘాలతో కూడా సీఎం కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉన్నది. వాళ్లకు ఐఆర్ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. పీఆర్సీ కమిటీ రిపోర్టు పెండింగ్ లో ఉన్నందువలన యాక్చువల్ గా జూన్ 2నే ఇది ప్రకటించాల్సి ఉన్నది. దాని పెండింగ్ లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 3.5 లక్షల ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు కావచ్చు కాబట్టి ముందస్తు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తుది కేబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి కేబినెట్ పూర్తి స్థాయిలో ఐఆర్ ఆమోదింపజేసే ప్రయత్నం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి ఉద్యోగ సంఘాలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే రేపు ఉదయంనే తీసుకోబోయేటువంటి నిర్ణయం రాష్ట్ర చరిత్ర ఒక కీలక నిర్ణయం కాబోతున్నది. తెలంగాణ అసెంబ్లీ రద్దు, ఆ తర్వాత వెంటనే గవర్నర్ కు పంపడం, గవర్నర్ ఎన్నికల సంఘానికి తెలంగాణలో ఖాళీ ఉన్నటువంటి అంశాన్ని సిఫారసు చేయటం, ఆ వెంటనే మిగతా 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అన్ని కసరత్తు అధికారిక సంబంధించినటువంటి కానీ మంత్రులకు సంబంధించినటువంటి పూర్తి కసరత్తు పూర్తయిందనే చెప్పాలి సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రవి.